విశ్వదేశ ప్రేక్షకులందరికీ శుభోదయం. మీకు అందరికి ఇవాళ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. చాలా మంది ఒత్తులకు గురయ్యో లేదా వాళ్ళ యొక్క జీవిత శైలి వల్లనో లేదా వాళ్ళని ప్రతిరోజు వెంటాడే అంశం వల్లనో వాళ్ళకి మానసిక జబ్బు అనే ఒక వాళ్ళ జీవితంలో ఎప్పుడూ వాళ్ళని పోక్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం మనం వెనుక చూసినట్టయితే చిత్రాల్లో చాలా మంది తాము అస్వస్థపడమే కాకుండా కుటుంబాలకి, కుటుంబ సభ్యులకు మరియు ఈ సమాజానికి కూడా కొంతవరకు డిస్టర్బెన్స్ ని కల్పిస్తూ ఉంది. డిస్టర్బెన్స్ ని కాదు, అదో ఒక కైండ్ ఆఫ్ సమస్య అని చెప్పవచ్చు. మరి ఈ సమస్యను మనం ఎలా అర్థం చేసుకోవాలి, వ్యక్తికి మానసిక జబ్బు ఉందా లేదా, వారిని మనం ఎలా ట్రీట్మెంట్ చేపించుకోవచ్చు మరియు వాళ్ళని ఎలా మనం మేనేజ్ చేయాలి, కంట్రోల్ చేయాలనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. ఈరోజు మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి కేశవులు గారు, ఎండీ సైకాట్రిస్ట్, సీనియర్ సైకాట్రిస్ట్ ఆఫ్ నిజామాబాద్. ముందుగా డాక్టర్ బి కేశవులు గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. సో మీరు సీనియర్ సైకియాట్రిస్ట్, చాలా మంది పేషెంట్స్, కొన్ని లక్షలాది మంది పేషెంట్స్ ని మీరు చూస్తూ ఉంటారు మానసిక జబ్బులతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళని. మరి ఈ మానసిక జబ్బు అంటే ఏంటి, మరి ఇది ఎలా మనం గుర్తించవచ్చు? ఇదో మీరు అన్నట్టు మన నిజామాబాద్ తెలంగాణ జిల్లాలో కూడా మానసిక రోగుల సంఖ్య రోజు రోజు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదనేది వాస్తవం. మిగతా జబ్బుల లాగానే ఒక శరీరానికి జబ్బులు ఎలా వస్తాయో మనసు కూడా అలాగనే జబ్బులు వస్తాయనే విషయం జనాలలో ఈ రోజు కూడా అవగాహన లేకపోవడం కొంతవరకు బాధాకరం. గత 10 సంవత్సరాలుగా మేము అనేక కార్యక్రమాల ద్వారా కానీ, కరపత్రాల ద్వారా కానీ, ఇట్లా విశ్వ డిజిటల్ ద్వారా కానీ, మీ ద్వారా కానీ, అనేక కార్యక్రమాల ద్వారా కొంతలో కొంత మేము అవగాహన కల్పించడం అనేది జరిగింది. అవగాహన కల్పించడం వల్లనే ఈరోజు కొద్ది సమస్యగా ఉన్నప్పుడే మానసిక వైద్యులను కలుస్తారు అనేది వాస్తవిక సత్యం. అసలు మనసుకు రోగం ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. మీ శరీరానికి జ్వరం ఎలా వస్తుందో, దగ్గు ఎలా వస్తుందో, దమ్ము ఎలా వస్తుందో, కీళ్ళ నొప్పులు ఎలా వస్తాయో, తలనొప్పి ఎలా వస్తుందో, బీపీ ఎలా వస్తుందో, షుగర్ ఎలా వస్తుందో, అలాగే మనసుకు కూడా మానసిక సమస్యలు అనేది వస్తాయి. మనసు చూస్తే కనబడదు, కానీ ఆలోచన శక్తి ఉంది, అవగాహన శక్తి ఉంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. ఒక మనిషి ఎప్పుడు మానసికంగా సమస్యగా లేకుండా ఒక మానసిక జబ్బుతో బాధపడుతున్నారంటే ఆ మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పులను బట్టి, ఆ మనిషి యొక్క ప్రవర్తనలో మార్పులను బట్టి, అతను తనకు ఇతరులతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే లక్షణాలను బట్టి అతడు నార్మల్గా ఉన్నాడా, అబ్నార్మల్గా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన తనకు కానీ ఇతరులకు కానీ, ఆలోచనలు తనకు కానీ ఇతరులకు కానీ, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ తనకు కానీ ఇతరులకు కానీ ఇబ్బందికరంగా మారినప్పుడు, రోజువారీ కార్యక్రమాలకు కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి అవే ఫ్రమ్ నార్మల్సీ అంటారు, అంటే రొటీన్గా భిన్నంగా ఉన్నప్పుడు అతను ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు మనం గుర్తించవచ్చు. అంటే మానసిక జబ్బులు కూడా రకరకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క జబ్బులో ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి. అంటే ప్రధానమైనటువంటి మానసిక జబ్బుల లక్షణాలను మనం ఇక్కడ చర్చిద్దాం. ముఖ్యంగా బయోలాజికల్ ఫంక్షన్స్ అంటాం, ప్రధానంగా నిద్ర. కొందరికి అసలే నిద్ర ఉండకపోవడం, కొందరిలో ఎక్కువగా నిద్రపోవడం, కొందరిలో ఆకలి అతిగా తినడము, అసలే తినకపోవడము, బవల్ బ్లాడర్లో కూడా డిస్టర్బెన్స్ కావడము, మాటలలో కూడా డిస్టర్బెన్స్ కావడము, ప్రవర్తనలో కూడా డిస్టర్బెన్స్ కావడం. అంటే ఉదాహరణకు నాకెవరో మంత్రాలు చేశారు, నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారు, నాకేదో చెడు చేస్తున్నారనే ఆలోచన, అంటే ఇట్ ఈస్ అ ఫాల్స్ బిలీఫ్. దీన్నే మనం ఇంగ్లీష్లో డెల్యూషన్స్ అంటాం. తన గురించి మాట్లాడుతున్నారు, తనకు చెడు చేయబోతున్నారు, తనకి ఏదో చేస్తున్నారు అనడానే ఇక్కడ డెల్యూషన్స్ ఆఫ్ పర్సెక్యూషన్ అంటాం. అంటే వాళ్ళ మీద తీవ్రమైన అనుమానం ఉంటుంది. వాస్తవంగా వాళ్ళు ఏం మంత్రాలు చేయరు, ఏం చేతబడి చేయరు, అయినా ఇతనికి అనుమానం అనేది గట్టిగా పాతకపోతుంది. అంతేకాదు ఇతను ఇంకేం అనుమానం పడతాడంటే, నా శరీరాన్ని, నా ఆలోచనలను, నా ప్రవర్తనను కూడా ఇతరులే కంట్రోల్ చేస్తున్నారు, లేకుంటే బయట వ్యక్తులు కానీ బయట శక్తులు కానీ కంట్రోల్ చేస్తున్నారు అంటారు. దీనే డెల్యూషన్స్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అంటే నేనేం చేయట్లేదు సార్, నేనేమనుకుంటున్నా ఎవరు అనిపిస్తున్నారు, నేను చేస్తున్నారు, ఈ పని నేను చేయలేదు, అతన్ని నేను కొట్టలేదు, అతన్ని పడేయలేదు, నన్ను ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. చివరికి ఏమంటాడు, ఈ ప్రపంచం త్వరలో ఎండ్ కాబోతుంది, ది వరల్డ్ గోయింగ్ టు బి అన్ ఎండ్ అంటాడు. ఏంది బాబు ఇలా అంటున్నావు అంటే, అవును సార్ నాకు ఆ శక్తులు ఉన్నాయి, త్వరలో కూడా నా చేతులు, నా ముఖం కూడా నాకు కనబడట్లేదు,
అసలు నాకు ఉన్నట్టే ఫీలింగ్ లేదు సార్, మీకు కనబడుతుంది ఏదో, నాకు శరీరంలో కొన్ని పార్ట్సే లేవంటాడు. ఇది నెహిలిస్టిక్ డెల్యూషన్స్ గా అంటారు. కొన్ని సందర్భాల్లో నా అంత గొప్పోడే లేడు, నేను ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నాను, ఈ ప్రపంచంలో నేను చెప్పిందే జరుగుతుంది, నా కోట్లు ఉన్నాయి, లక్షలు అది ఉన్నాయి, ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా మోడీ అయినా ఒబామా అయినా ట్రంప్ అయినా నేను కంట్రోల్ చేయగలుగుతాను, నేను అనుకున్నది చేయగలుగుతారు, నాకు భయపడతారు, ఈ సృష్టికర్త నేనే క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ అని కూడా గొప్పగా చెప్తారు, దాన్నే డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియోస్ అంటారు. ఇంకా ఈ మధ్యలో మనం బాగా చూస్తున్నాం, తన భర్త భార్యను అనుమానించడం, భార్య భర్తను అనుమానించడం, ఆ భార్య నాకు నమ్మకంగా ఉండట్లేదు, నా వైఫ్ ఫెయిత్ఫుల్గా ఉండట్లేదు, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉండవచ్చని డెల్యూషన్ ఆఫ్ జెలసీ కానీ డెల్యూషన్ ఆఫ్ ఇన్ఫిడెలిటీగా కూడా ఇటువంటి అనుమాన లక్షణాలు ఫాల్స్ బిలీఫ్ అనేది వాళ్ళ లోపల ఉంటుంది. ఈ లక్షణాలు ఎక్కువగా మనం సైకోసిస్ డిజార్డర్లో ఉంటారు. ఇంకా కొందరు ఫాల్స్ పర్సెప్షన్స్ ఉంటారు, అసలు ఎవరో మాట్లాడారు కానీ నా గురించి ఎవరో మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. చెవులు ఎవరో మాట్లాడుతున్నారు సార్, మనిషి కనబడతారా, కనబడరు, అంటే ఆడిటరీ హాలుసినేషన్స్ అంటారు. ఎవరో మనిషి ఉన్నారు సార్ అంటారు, నిజంగా విజువల్ హాలుసినేషన్, అక్కడ అసలు ఎవరు ఉండరు. వాసనలు విచిత్రంగా వస్తాయి అంటారు, నిజంగా మనందరు కరెక్ట్గా వాసనలు ఉంటాయి, అతని మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఈ రకంగా పంచ శ్రవణీయంద్రాలలో కూడా తేడాలు అనేది ఉంటాయి. అంటే ఇక్కడ ఆలోచనలో డిఫరెన్స్ ఉంది, బిలీఫ్లో ఉన్నది, జడ్జ్మెంట్ అతను చేసే విధానంలో కానీ, ఒక విధానం ఒక విషయం చెప్తే దానికి ఏం చేయాలో ఆ సందర్భంలో అతను తెలియని పరిస్థితి ఉంటుంది. అట్లానే అటెన్షన్ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, ఇన్సైట్, లాక్ ఆఫ్ ఇన్సైట్ అంటారు. అంటే తనకి జబ్బు, ఈ లక్షణాలను ఒక జబ్బులో ఉన్నాయి, దీని ఒక జబ్బుగా గుర్తించవచ్చని శాస్త్రీయంగా మనం చెప్పినా అతను నమ్మని పరిస్థితిలో ఉండటాన్నే మనం లాక్ ఆఫ్ ఇన్సైట్ అంటారు. ఇది ప్రధానంగా సైకోసిస్ లేదా స్కిజోఫ్రెనియా లాంటి ప్రధానమైన మానసిక జబ్బులలో ఉంటుందనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు సార్. అలాగే చాలా మంది అంటారు, మీరు ఇప్పుడు అన్నారు అది వాళ్ళలో వాళ్ళు అనుకునేటట్టు, కానీ బయట నుంచి చూసే వాళ్ళు ఏమనుకుంటారు, వ్యక్తి ఇలా మానసికంగా ఏదో ఒక ప్రవర్తనలు చేస్తే వాళ్ళలో దయ్యం వచ్చినట్టు, వాళ్ళని మంత్రగాల దగ్గరకి కానీ లేదా మూఢనమ్మకాలు అని చెప్పుకోవచ్చా, మరి మంత్రగాల దగ్గరకు తీసుకెళ్లడం కానీ కొన్ని దర్గాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళి అనవసరమైనటువంటి ప్రవర్తనలు చేస్తూ ఉంటారు, మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా వాళ్ళలో ఏదన్నటువంటి దయ్యం రావడం కానీ అలా ఏమైనా జరుగుతూ ఉంటాయా? యాస్ ఎ సైకియాట్రిస్ట్ మీరు ఏమంటారు దీన్ని? ఇది నేటికి కూడా పల్లెటూళ్ళలోనే కాదు, చివరికి పట్టణాలలో కూడా ఈ మూఢ నమ్మకాలు, మూఢాచారాలు, మంత్రాలు, దయ్యాలు, మనిషి కోడి చేతబడనే అపనమ్మకాలు ఈ రోజు కూడా ఇంకా ఉన్నాయి. గతంతో పోలిస్తే కొంతవరకు తగ్గినా కూడా ఇవి ఇంకా ప్రజల లోపల ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, హైటెక్ టెక్నాలజీ డెవలప్ అయినా, మామూలు వ్యక్తి హైఫోన్లో మాట్లాడడం ఎదిగినా, చేతిలో కంప్యూటర్ వచ్చి ప్రపంచాన్ని శాసిస్తున్నా చూస్తున్న ఈ దశలో కూడా ఇంకా శాస్త్రీయకు కొరవడకు, శాస్త్రీయకు దూరంగా ఉన్నటువంటి అశాస్త్రీయమైనటువంటి మంత్రాలు, మూఢనమ్మకాలపై ఆధారపడమే నిజంగా చాలా వరకు తప్పు. కానీ ఇక్కడ జబ్బులు కూడా విచిత్రంగా ఏంటంటే, ఓ వ్యక్తికి జ్వరం వచ్చేసింది, 4-5 రోజుల నుంచి తాగే కళ్ళు బంద్ చేయడం వల్ల అతను ప్రవర్తనలో విచిత్రంగా వస్తాయి, నిద్ర లేకపోవడము, ఎవరో తన గురించి మాట్లాడుతున్నారు, తనని చంపడానికి వస్తున్నారని విచిత్రంగా ప్రవర్తించడం, గంతులు వేయడము, ఎగరడము, దునకడం, పలాని వ్యక్తే నన్ను చేస్తున్నాడు, పలాని రాములు, పలాని ఎంకమ్మా చేస్తుందని వాళ్ళ పేర్లు కూడా చెప్పడము, మంత్రాలే చేస్తున్నారు, చంపడానికి వస్తున్నారు, కిటికీల దగ్గర ఉన్నారు, డోర్ల దగ్గర ఉన్నారని విచిత్రమైన ధోరణిలో భయంకరంగా ప్రవర్తించినప్పుడు, ఆ ప్రవర్తనలో కొందరు పేర్లు చెప్పినప్పుడు ఈ అమాయక జనాలు కూడా, అయ్యో సార్ పేషెంట్ అలానే చెప్తున్నాడు కదా సార్, మంత్రాలు చేశారని, చేతబడి చేశారని, వాడు అలానే కరెక్ట్ చెప్తున్నాడు సార్, మీరే నమ్మట్లేదు, ఖచ్చితంగా మంత్రాలు చేతబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తున్నాడు అంటున్నారు. అది ఆ మత్తుకు బానిసైనప్పుడు, ఆ మత్తు మెదడు నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు మెదడులో కలిగే రసాయనిక చర్యల ప్రక్రియ మూలంగానే ప్రవర్తన అనేది అలా ఉంటుంది. మీరు కూరండి ఉప్పులు మర్చిపోతే అది ఎలా చేదుగా ఉంటుంది, అంటే ఉప్పు లేకుండా ఉంటుందో, టేస్ట్గా ఉండదో, ఇలానే మెదడులో కూడా కొన్ని రసాయనిక పదార్థాలు ఉంటాయి. ఆ రసాయనిక పదార్థాలు ఎక్కువైనా తక్కువైనా అసమతుల ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనిషిలో వచ్చే ప్రవర్తనలనే మనం మూఢనమ్మకాలుగా, మంత్రకాలుగా చేతబడి చేసిరని అనుకుంటున్నాం. దయచేసి మూఢనమ్మకాలు, మంత్రాలు చేతబడ ద్వారా ఈ సమస్యలు తగ్గవు. మీరు ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు, ఈ దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నప్పుడు తొందరగా లక్షణాలన్నీ దయ్యాలే కదా, భూతాలనే, భూత వైద్యులు దయ్యాల దగ్గర వాళ్ళ దగ్గర తీసుకపోతే వాళ్ళు ఏదో బొట్టు పెట్టి
వేపాకులతోటి బాగా కొడితే దయ్యం వెళ్ళిపో, వస్త్రీ వెళ్ళిపో వెళ్ళిపో అని గట్టి కొడితే వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా అని ఆ దెబ్బలకు మాత్రమే అంటుంది తప్ప నిజంగా దయ ఉంటుంది కదా వెళ్ళిపోయేది. సో దయచేసి అటువంటి మూఢనమ్మకాల ద్వారా శరీరంలో నొప్పులు బొబ్బలు ఈ జబ్బు ముదిరిపోయి అవసాన దశలకు వచ్చి వాళ్ళు ముదిరిపోయిన దశలో చనిపోయిన సంఘటనలు కూడా చూస్తున్నాం. దయచేసి దీనికి శాస్త్రీయత ఉంది, మందుల ద్వారా 100% ప్రతి మానసిక జబ్బును తగ్గించవచ్చు. ఇప్పుడు బీపీని ఎలా తగ్గిస్తున్నామో, షుగర్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నామో, మానసిక జబ్బులను కూడా 100% మనం కంట్రోల్ చేయవచ్చును, పూర్తిగా నయం చేయవచ్చును. కానీ ముదిరిపోయిన దశలో వచ్చి మంత్రకారులు భూత వైద్యుల వద్దకి వెళ్ళి పనికిరాని ఒక రసాయనిక ద్రవాలు కానీ వాళ్ళు ఇచ్చే చెట్ల రసాలు వాడి ఉన్న ఆరోగ్యం లివర్ ఖరాబ్ అయిపోయిన తర్వాత వస్తే మీ పిల్లల ఆరోగ్యమే, మీ పేషెంట్ల ఆరోగ్యమే మరింత బాధాకరం అవుతుంది తప్ప విషయం మనం ఇక్కడ ఆలోచించాలి. సో మరి దీనికి ఏమన్నా మందులు కొంత మందులు అపోహ ఉంది, మానసిక వ్యాధి వస్తే దానికి మందులే లేవు, లేదా ఆ వ్యక్తి ఒక్కసారి ఇలాంటి మానసిక వ్యాధికి లోపడినట్టయితే ఖచ్చితంగా జీవితాంతం మానసిక వ్యాధితో కూడినటువంటి పేషెంటే అన్న ఒక ముద్ర వేస్తారు. మరి ఇంతవరకు సమంజనతో గతంలో మానోవ్యాధికి మందులు లేవు అనేది ఒక చారిత్రక సత్యం అని చెప్పుకోవచ్చు. అప్పుడు గతంలో 50 సంవత్సరాల క్రితము మానసిక వైద్యులు లేరు, మానసిక హాస్పిటల్స్ లేరు, మానసిక రోగాల గురించి అవగాహన లేదు. సో అప్పుడు ఎవరు డాక్టర్ లేరు, హాస్పిటల్ లేరు, అవగాహన లేనప్పుడు అది అప్పుడు కరెక్టే కావచ్చు. కానీ ఇప్పుడు ప్రతి తాలూకా లెవెల్ కాకపోయినా డిస్టిక్ లెవెల్లో మనోవ్యాధి నిపుణులు ఉన్నారంటే సైకియాట్రిస్టులు ఉన్నారు, రకరకాల హాస్పిటల్స్లు ఉన్నాయి, వైద్యం ఉంది, మందులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు నమ్మకపోవడము అనేది చాలా వరకు తప్పు. గతములో లేకపోయినా ఇప్పుడు అనేక రకాలైనటువంటి కొత్త కొత్త మందులు వచ్చాయి. ఆ మందులు వేసుకోవడం ద్వారా 100% మనం తగ్గించుకునే ఆస్కారం ఉన్నది అనేది మనం మర్చిపోకూడదు. మీరు చెప్పారు ఇది ఒకసారి వాడితే జీవితాంతం వాడాల్సిన అవసరం ఉంటుందేమో, ఇది చాలా వరకు తప్పు. నాకు తెలిసినంత వరకు ఏ మానసిక వ్యాధికి జీవితాంతం వాడవలసిన అవసరం లేదు. ప్రొవైడెడ్ ఏంటంటే ఒక వ్యక్తికి మొదటిసారిగా మానసిక జబ్బు వచ్చినప్పుడు 9 నుంచి 12 నెలలు వాడాల్సి వస్తుంది. ఈ కోర్సు మీరు కరెక్ట్ వాడితే మళ్ళీ జీవితంలో వచ్చే ఆస్కారం చాలా వరకు తప్పు. రెండవసారి వచ్చినప్పుడు 2 నుంచి 3 సంవత్సరాలు, మూడోసారి వచ్చినప్పుడు 3 నుంచి 5 సంవత్సరాలు, 3 లేదా 4 అంతకంటే ఎక్కువ సార్లు వచ్చినప్పుడు మాత్రమే ఇంచుమించు జీవితాంతం వాడాల్సి వస్తుంది. అంటే మీరు మొదటి దశ రెండవసారి వచ్చినప్పుడు సరిగ్గా వాడక దాన్ని ముద్రగొట్టుకుంటే లైఫ్ లాంగ్ వాడే ఆస్కారం ఉంటుంది. మొదటిసారే ఆ జబ్బును పూర్తిగా తీసేసినట్టయితే మళ్ళీ వచ్చే ఆస్కారం తక్కువగా ఉంటుంది. మందులు జీవితాంతం వాడే ఆస్కారం అనేది చాలా వరకు తప్పు. ఈ మందులకు అలవాటు అనేది చాలా వరకు తప్పు. నిద్ర మాత్రలు అనుకోవడం మరీ తప్పు. నిద్ర మాత్రల్లో కూడా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఆల్ఫ్రోజాలం ఉందనుకో, దానికి మత్తు ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అలవాటు పడే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి మాత్రలు ఇవ్వడం అనేది చాలా వరకు తప్పు. కొందరు ఇచ్చిన అనుభవం ఉన్న డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లో ఆల్ఫ్రోజాలం లాంటి మందులు ఇవ్వకూడదు. సో మిగతా మందులు ఇచ్చినప్పుడు అవికి మత్తుకు దాసోహం కానీ మత్తుకు అలవాటు పడే గుణము కానీ ఒకవేళ బంద్ చేసినా మళ్ళీ కావాలనే నేచర్ కానీ డిపెండెన్స్ కానీ ఉండదు. కాబట్టి అన్ని రకాల నిద్రగోలులు మత్తు పదార్థాలు కావు, అన్నిటికీ అలవాటు పడే గుణం ఉండదనే విషయం మీరు గుర్తించాలి. ఎందుకంటే అనుభవం ఉన్న డాక్టర్ దగ్గర పోతే ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, ఎంతకాలం ఇవ్వాలి అనేది అనుభవం ద్వారా ఖచ్చితంగా నిర్ణయిస్తే 100% తగ్గడం అనేది 100% పక్క. సార్ మరి మానసిక వ్యాధి వంశ పారంపర్యంగా వస్తుందా? అసలు మానసిక సమస్యలు ఎట్లా వస్తాయని మనకు అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేకపోవడం వల్లనే గ్రామీణ ప్రాంతాల్లో అయినా కానీ టౌన్లో కానీ చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా కనీస అవగాహన లేకపోవడం వల్లనే మంత్రాలు తంత్రాలు చుట్టూ వెంట పడిపోతున్నారు. మానసిక సమస్యలు ప్రధానంగా 3-4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఎలా వస్తున్నాయని ప్రధానంగా బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మెదడులో ఉండేటువంటి రసాయనిక పదార్థాల అసమతుల్యత వల్ల, డోపమైన్ కానివ్వండి, సెరటోనిన్ కానివ్వండి, ఎఫినెఫ్రిన్ కానివ్వండి, నార్ఎఫినెఫ్రిన్ కానివ్వండి, లేకుంటే గాబా లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎక్కువైనా తక్కువైనా ఇంబ్యాలెన్స్ అయినా మానసిక సమస్యలు వస్తాయి. ఇంకోటి జెనెటికల్, ఇది కూడా బయోలాజికల్ ఫ్యాక్టర్స్. కుటుంబంలో ఎవరికైనా మానసిక సమస్య ఉన్నప్పుడు ఇతరులకు వచ్చే ఆస్కారము మిగతా కుటుంబంలో లేని వాళ్ళకంటే వీళ్ళకు వచ్చే ఆస్కారం ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది.
అది డిప్రెషన్ కానివ్వండి, స్కిజోఫ్రేనియా కానివ్వండి, ఒకే తల్లికి ఉన్నట్టయితే, ఇద్దరిలో తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఒకరికి ఉన్నట్టయితే 10 నుంచి 15% పిల్లలకు వచ్చే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇద్దరి తల్లిదండ్రులకు మానసిక సమస్యలు ఉన్నట్టయితే 20 నుంచి 30% వచ్చే ఆస్కారం అధికంగా ఉంటుంది. కాబట్టి మానసిక జబ్బులు కొన్ని కుటుంబాలలో దే మే రన్ ఇన్ ద ఫ్యామిలీస్ అంటారు, అంటే అనువంశికంగా ఖచ్చితంగా వచ్చే ఆస్కారం అనేది ఉంటుంది. కానీ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళ పిల్లలందరూ ఖచ్చితంగా మళ్ళీ మెంటల్ అవుతారు అనేది అపోహ మాత్రమే. తల్లిదండ్రులకు ఉన్నంత మాత్రమే పిల్లలకు రావచ్చు రాకపోవచ్చు. కానీ ఈ పిల్లల లోపల అవగాహన కార్యక్రమాలు ఉండి, అవగాహన ఉండి, కొంచెం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండే వాళ్ళకు ఈ జబ్బులు వచ్చే ఆస్కారం చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఇక మూడవ ఇందులోనే బ్రెయిన్ డ్యామేజ్, బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఒకటి, న్యూరో కెమికల్స్, రెండవది ఈ కెమికల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ హెరిడిటరీ, మూడోది బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు కానీ, ఆ బ్రెయిన్ డ్యామేజ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంజురీస్ కానీ, అయ్యో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ బ్రెయిన్ ఖరాబ్ అయిపోయి ఇబ్బందులు అయినప్పుడు కూడా తర్వాత మానసిక సమస్యలు వస్తాయి. ఇక రెండవది ఏంటిది, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, ఆ వ్యక్తి పుట్టినప్పటి నుంచి పెరిగే విధానము, అతనికి తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. అంటే అతనికి పెరుగుతున్న విధానము, కుటుంబ సభ్యులతో అతను ఉన్న ఒక రిలేషన్షిప్ బిట్వీన్ ద పేరెంట్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే చైల్డ్ పేరెంట్ వితిన్ ద పేరెంట్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే సోషల్ ఫ్యాక్టర్స్. మనందరికీ తెలుసు ఇప్పుడు గ్లోబలైజేషన్ తర్వాత గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళంతా పట్టణాలకు వస్తున్నారు, పట్టణాలలో ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళిపోతున్నారు, కాస్మెటిక్ సిటీస్కి వెళ్ళిపోతున్నారు. అంటే మైగ్రేషన్ వల్ల ఇక్కడున్న వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్జస్ట్ కాకపోవడం వల్ల కూడా మానసిక సమస్యలు అనేది వస్తున్నాయి. ఉద్యోగం లేకపోవడం కూడా వస్తుంది. తనకు నమ్మిన వాళ్ళు, తనకు దగ్గర వాళ్ళు, తన భార్య చెల్లో భర్తో లవ్డ్ వన్ చనిపోయినప్పుడు కూడా మానసిక సమస్యలు అనేది వస్తున్నాయి. ఆర్థికంగా లాస్ అయినప్పుడు, మానసికంగా దెబ్బతిన్నప్పుడు, నమ్మిన వాళ్ళు మోసం చేసినప్పుడు, ద్రోహం చేసినప్పుడు, వర్షాలకు ఎక్కువైనా తక్కువైనట్టు రైతుల ఆత్మహత్యలు, పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల ఆత్మహత్యలు, లవ్ చేసిన వాడు మోసం చేశాడని అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆత్మహత్యలు, కరువు వల్ల కూడా అమాయక ప్రజల ఆత్మహత్యలు అనేది జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ మానసిక సమస్యకు దారితీస్తున్నాయి. అంటే సోషల్ ఫ్యాక్టర్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ కాజేషన్ ఆఫ్ ది స్ట్రెస్ అండ్ మెంటల్ ఇల్నెస్. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో విద్యార్థులు, యూత్ ఎక్కువగా మానసిక సమస్యలకు గురవుతున్నారు. మీ అందరూ తెలుసు ప్రతి నలుగురిలో ఒకరికి మానసిక సమస్య తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. అంటే నలుగురిలో ఒకరికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ మధ్య తల్లిదండ్రులు పిల్లల కొరకు డబ్బులు సంపాదిస్తున్నారు తప్ప పిల్లలు ఏం చేస్తున్నారు, వాడు మంచిగా చదువుతున్నాడా, వానికి ఏమైనా చేయడాలు వాటిలో ఉన్నాయా, స్కూల్కి వెళ్తున్నాడా లేడా అని చూడటం లేదు. డబ్బు లేదా సంపాదనపై ఉన్నటువంటి ఆసక్తి, పిల్లలతో మాట్లాడడం కానీ పిల్లలతో గడపడం లేకపోవడం వల్లనే చాలామంది లవ్ మ్యారేజెస్ కానీ బయటకు వెళ్ళిపోవడం కానీ మత్తు పదార్థాలకు బానిస అవుతున్న విషయం మనం ఇక్కడ మర్చిపోవద్దు. విచిత్రం ఏంటంటే వారానికి 3 గంటలు కూడా తమ పిల్లలతో స్పెండ్ చేయని తల్లిదండ్రులు ఈరోజు కూడా ఉన్నారంటే పిల్లల యొక్క మానసిక పరిపక్వత, పిల్లల్లో ఎట్లా ఎదుగుదల ఉంటుంది, పిల్లలకు లేని తల్లిదండ్రుల మధ్య అవగాహన ఎలా ఉంటుంది, ఆ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించాలి. అందుకే మీరు పట్టించుకోకపోవడం వల్లనే, డబ్బు ఇస్తున్నారు అది ఏం చేస్తున్నా చూడకపోవడం వల్లనే చాలామంది యూత్ కానీ చిన్నపిల్లలు కానీ అనేక రకమైనటువంటి మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మధ్యంతరంగానే అటు చదువుకు దూరం అవుతున్నారు, రోడ్డు యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు, మీ జీవితాలకు మధ్యంతరంగానే ముగించుకొని ఇటు తల్లిదండ్రులకు ఇటు సమాజానికి బరువు ఎదుగుతున్నారు, బరువుగా మారి దేశానికి కూడా ఇబ్బంది పాలు చేస్తున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. సో ఇన్ని సమస్యల వల్లనే మానసిక సమస్యలు అనేది వస్తున్న విషయం మనం మర్చిపోకూడదు. సార్, అలాగే మనం గతంలో నుంచి పోల్చినట్లయితే ఇప్పుడు మనం చూసినట్టయితే మీ హాస్పిటల్లో చూసినట్టు కూడా ప్రతిరోజు కొన్ని వందల మంది వస్తూనే ఉంటారు ఈ మానసిక జబ్బుతో. అలాగే రోడ్ల మీద చూసినట్టయితే ప్రతిరోజు ఒక వ్యక్తిని కొత్తగా మనకు కనిపిస్తోంది. మరి గతంలో పోల్చినట్లయితే ఇప్పుడు మానసిక వ్యాధితో ఉన్నటువంటి లేదా బాధపడుతున్నటువంటి పేషెంట్స్ లేదా వ్యక్తులు ఎక్కువ అవుతున్నాయా? కరెక్ట్, లేదో ఇప్పటికీ రోడ్లపై ఉన్నారు. ఇప్పటికీ జనాల లోపల అవగాహన లేదు. గతంతో పోలిస్తే అవగాహన పెరిగినా కూడా చాలా మందికి మేమేదో దేవునికి తప్పు చేశాము, ఏదో పోసామో మైసామో, లేకుంటే ఏదో పాపం చేయడం వల్ల పలాని కొబ్బరికాయ కొడతామన్నాం, పలాని గొర్రెలు కోస్తా ఉన్నాం, పలాని ఇంటికలు ఇస్తామన్నాం, పలాని దేవునికి మొక్కినాం, ఆ మొక్కు
చెల్లించకపోవడం వల్లనే పాప పరిహారం వల్లనే మాకు ఇటువంటి జబ్బు వచ్చింది, మా కుటుంబంలో అయిందని దేవతల చుట్టూ మంత్రాల చుట్టూ దర్గాలు వీర్గాల చుట్టూ తిరిగి వాడి మానసిక సమస్య ముదిరిపోయిన తర్వాత వాడు పైకి రాడని వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక వారం రోజులు గోళీలు వాడతారు, ఇమీడియట్ గా తగ్గదు, కొంత టైం తీసుకుంటుంది. అరే వారం రోజులు వాడినాం కదా తగ్గలేదని మా వైద్యాన్ని నమ్మక వాళ్ళ వైద్యాన్ని నమ్మక వాళ్ళు వదిలిపెడితే రోడ్ల మీద ఇట్లా అవుతుంది. అంటే కుటుంబ సభ్యులు ఆ వ్యాధి గురించి అవగాహన లేకపోవడం వల్ల తొందరగా తగ్గలేదని అపోబడి బయట వాళ్ళు చెప్తున్నదే నిజమని భ్రమించి నమ్మి వానికి ఊళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ వందల రోజులు ఉంచేసి కొండగడ్డ చుట్టూ వందల రోజులు ఉంచేసి ముదిరిపోయిన తర్వాత వీడికి ఎటు పనికిరాడు అటు ఎర్రగడ్డకు పనికిరాడు ఇక్కడ పనికిరాడు అని వదిలిపెడితే రోడ్లపై తిరుగుతున్నారు. అంటే కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం వల్ల చాలా మంది జీవితాలు మధ్యంతరంగానే అలా ముగిసిపోవాల్సిన పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా వరకు బాధాకరం. అందుకే ఏ దేవుని వల్లనో దేవుని పాపం వల్లనో మంత్రాల వల్లనో దయ్యాల వల్లనో భూతాల వల్లనో శని వల్లనో ఆవాలనో అనేది మానసిక సమస్యలు రావు. మెదడులో కలిగే రసాయనిక చర్యల వల్ల కానీ మెదడులో కొన్ని కెమికల్స్ ఎక్కువ కావడం తక్కువ కావడం వల్లనే ఇంట్లో బాధల వల్లనో ఒత్తిడి వల్లనో భార్యాభర్తల మధ్యలో కొట్లాటం వల్లనో మత్తు పదార్థాలు అలవాట్ల వల్లనో స్మోకింగ్ వల్లనో గుట్కా గుల్ఫారం అధికంగా సేవించడం వల్లనో ఇతరులతో అక్రమ సంబంధాల వల్లనో అప్పులు కావడము ధనం ఎక్కువైందని సంతోషపడి అలవాట్లు పడడం వల్లనే ఇటువంటి ఒత్తిడులు పెరిగిపోవడం వలన మెదడు కంట్రోల్ కాదు. అంటే కరెంట్ పవర్ అనేది ఎక్కువైనప్పుడు అది బ్లాస్ట్ కావడం జరుగుతుంది. మనకు 10 GB ఉన్నప్పుడు అది 10 GB ఉంటుంది. నువ్వు అధికంగా ఎక్కువగా ఆలోచిస్తే దాని కెపాసిటీ దాటిపోయినప్పుడు ఒత్తిడి తట్టుకోలేనప్పుడే బస్ట్ కావాల్సి వస్తుంది. అందుకే మనసు ఒత్తిడికి గురైనప్పుడు దానికి శాంతన చేసుకోవడానికి మానసిక వైద్యం కలవకుండా మంత్రాల చుట్టూ పోయి ఏదో అపోహపడే భ్రమలో తన జీవితాన్ని మధ్యంతరం మించుకోవడం మాత్రం చాలా వరకు బాధాకరం. సరే, ఇలాగే మరి ఇలాంటి వ్యక్తులపై సమాజానికి మరియు కుటుంబానికి ఎలాంటి వాళ్ళ పట్ల ఎలాంటి ఒక ట్రీట్మెంట్ ఉండాలి, ఎలా వాళ్ళని ఆదుకోవాలి? ఒక మానసిక సమస్య రాగానే వన్స్ మెంటల్ ఆల్వేస్ మెంటల్ చాలా వాడతాం. మిగతా జబ్బులు ఇప్పుడు షుగర్ జీవితాంతం వాడుతున్నారు, బీపీకి జీవితాంతం వాడుతున్నారు, కానీ మానసిక సమస్యకు జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు లేదని కూడా మనం ముందే చెప్పడం జరిగింది. మీ లోపల ఒక మనసుకు గాయపడ్డది, ఆ మనసుకు సహృదయంతో ప్రేమతో దయతో మానసిక వైద్యుని సంప్రదించి అది ఎలా వచ్చింది, ఏం చేస్తే భయం నయమవుతుంది, గోళీలు వేస్తే నయమవుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ రాసిన తర్వాత 2-3 నెలలు వాడిన తర్వాత సార్ నాకు రోగం తగ్గిపోయింది, మా వాడు బాగానే ఉన్నా అంటున్నాడు, వాడు వాడా అంటున్నాడని పేషెంట్కి ఎలాగ అవగాహన ఉండదు. జబ్బని ఒప్పుకోడు కాబట్టి ఆయనకు మనం చెప్పి ఇంటి కుటుంబ సభ్యులు అతనికి గోళీలు ఒక 6 నెలలు 9 నెలలు సంవత్సరం ఇచ్చినట్టయితే జీవితంలో మళ్ళీ రాదు. కానీ వీళ్ళు కూడా అరే వాడు మంచిగానే ఉన్నా అంటున్నాడు, వాడు వాడుకొని అంటున్నాడు ఎందుకు సార్ అని వీళ్ళు బంద్ చేస్తే మళ్ళీ మళ్ళీ పునరావృతయ ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడే జీవితంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అప్పుడు ఈ కుటుంబ సభ్యుల యొక్క పాత్ర చాలా వరకు ముఖ్యం. శరీరానికి ఆ వ్యక్తి తనకు తాను కేర్ తీసుకోగలదు. గుండె దెబ్బ అయినా అబ్బా తనకు భయం అవుతుంది, గుండె వస్తుంది నొప్పి వస్తుంది వెంటనే గోళీ వేసుకోవడం బీపీ పెరిగినా చూసుకోవడం. కానీ మనసుకు గాయపడ్డవాడు మానసిక సమస్య ఉన్న వానికి నాకు మానసిక సమస్య ఉందని వాడు ఒప్పుకోడు. ఇన్సైట్ లాక్ ఆఫ్ ఇన్సైట్ అంటారు, అంటే వానికి ఉండదు అన్నట్టు నాకు జబ్బు ఉందనేది. అందుకే నాకు జబ్బు లేదు, వీళ్ళు పట్టే పీసలేదు, వీళ్ళ గోళీ ఇస్తున్నాను, నాకెందుకు సార్ గోళీలు, అసలు గోళీలు అవసరం లేదని వాడు గడబడి చేస్తారు. అటువంటి పరిస్థితులలో తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ బుదరకిచ్చి ప్రేమతో డాక్టర్ చెప్పినట్టు నెల నెల వస్తూ గోళీలు వాడితే 100% అనేది తగ్గిపోతుంది. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర కుటుంబ సభ్యుల పాత్ర అన్వేషించినాం అంటే చాలా వెరీ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు మంత్రాలయ్యని చేతబడారని గదులకు లోపల తాళాలేయడం కొట్టడం గొలుసులు కట్టి బయట ఉంచడం అనేది నేరము, మంచిది కాదు, మరింత ముదిరే ఆస్కారం ఉన్న విషయం మీరు అందరూ గుర్తించాలి. సో మరి మానసిక వ్యాధి కొంతమందికే పరిమితమా లేదా ఈ మధ్యలో మొబైల్ ఫోన్స్ ఒక ప్రభావం అన్ని వయసులో ఉన్నటువంటి వ్యక్తుల పైన కూడా ప్రభావం చూపిస్తుంది, మరి ఇది ఎంతవరకు ప్రాబ్లమాటిక్ అని అంటారు? మీరు మానసిక సమస్యలు ఒక ప్రాంతానికో ఒక దేశానికో ఒక జాతికో ఒక కులానికో ఒక మతానికో ఆడ మగ చిన్న పెద్ద ముసలి చిప్ప ఏముండదు, ఎవరికైనా రావచ్చు. ప్రపంచంలో మానసిక వ్యాధి లేని దేశం లేదు, డిప్రెషన్ లేని ప్రాంతం లేదు. ఇది ఇందుగలడందు లేడని సందేహమే ఉన్నది. ఏ దేశం ఏంది వెతికినా అన్ని చోట్ల మానసిక సమస్యలు అనేది ఉన్నాయి. ఈ మానసిక సమస్యలపై అవగాహన ఉన్నట్టయితే ఈ జబ్బులు రావు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పటికే ఉన్న సమస్యలు ఎక్కువైనా ఇంకా తనకు సమస్యలు తక్కువైనట్టు సిగరెట్ కానీ గుట్కా గుల్ఫార మత్తు పదార్థానికి బానిసపోయి ఉన్న ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యలో
అటు ఫేస్బుక్ కానీ ఇటు వాట్సాప్ కానీ మొబైల్ చేతులకు వచ్చిన తర్వాత బ్లూ వేల్ లాంటి క్రీడలకు జూదాలకు బానిస అయిపోయి అదేదో గొప్పగా ఊహించుకొని అందులో లీనమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మానసిక జబ్బుల బారిన పడుతున్నారు. సెల్ ఫోన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు మంచిని వాడుకున్నట్టయితే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు, చెడును వాడుకున్నట్టయితే మానసిక సమస్యలకు గురవుతారు. ఏది అవసరం ఉంటే దాన్నే వాడాలి తప్ప చెడును అధికంగా వాడి మంచిని వాడకపోవడం వలనే, ఆ చెడు మీద ఎక్కువగా డిపెండ్ కావడం వలన అదేదో గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఫేస్బుక్లో నాకు లైకులు కొట్టలేరు, వాట్సాప్లో నన్ను ఎవరు చూడలేదు అని ఫీల్ కావడం వల్ల, ఫీబుల్ మైండెడ్ వల్లనే కొంద మనస్కులు అంటే సున్నిత మనస్కులు మాత్రమే జబ్బుల బారి పడుతున్న విషయం మనం మర్చిపోకూడదు. అందుకే ఏది అతి అయినా అది మంచిది కాదు. సెల్ ఫోన్ తోటి హెడ్ ఏకులు వస్తున్నాయి, నిద్రలేమొస్తున్నాయి, ఈ రెండింటి వల్ల మానసిక సమస్యలు వచ్చే మధ్యలో పోతున్న సంఘటనలు మనం ఈ మధ్య చూస్తున్నాం, విషయం మర్చిపోకూడదు. అందుకే ఇంటర్నెట్ అయినా నెట్ అయినా స్మార్ట్ ఫోన్ అడిక్షన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. భూవేలు వల్ల వందలాది మంది చనిపోతున్న సంఘటన. అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోవాలి. ఎదిగిన యువతి యువకులు కూడా అరే మనం ఇంత చదువుకున్నాం, ఇంత దీనివల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి, చేస్తే మనకే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, బతుకు బస్టాండ్ అవుతుంది అని ఆలోచిస్తే ఈ జబ్బులు రానే రావు. ఈ విషయంలో యువతి యువకులు కూడా తమ జడ్జిమెంట్ను తమ మైండ్ను ప్రాపర్గా యూజ్ చేసి ప్రాపర్గా ఆలోచిస్తే ఖచ్చితంగా దీన్ని దూరం చేయడం అసాధ్యమేమి కాదు. సార్, మీరు మరి చివరగా మా విషయాన్ని ఇచ్చి చూసే ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజానికి మీరు అంటూ ఉన్నారు ఇలాంటి భూత పేద పిశాచు లేదు, అది మన మానసికంగా డిప్రెషన్ వల్ల కలిగేటటువంటి ఒక ఇది అని. మరి దీనికి మీరు చివరగా ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఒకరికైనా లేదా వాళ్ళ ఖాన్దాన్లో లేదా వాళ్ళ ఒక ఫ్యామిలీ హిస్టరీ హెరార్కీలో ఎవరికైనా ఒకరికైనా వచ్చే అవకాశం ఉంటుంది, మరి దీన్ని వాళ్ళు ఎంత యాక్సెప్టబుల్గా దాని అంశాన్ని స్వీకరించడానికి రెడీగా ఉండాలని మీరు అంటారు? విచిత్రం ఏంటంటే లేదు, ఈవెన్ ఈ రోజు అమెరికా లండన్ లో చూసినట్టయితే 140% పైగా మా కుటుంబంలో ఒకరి మానసిక సమస్య ఉంది అని చెప్పుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు, మానసిక వైద్య నిపుణునికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నారు అంటే చాలా బాధాకరమైన విషయం. ఇక మన భారతదేశ విషయానికి వస్తే 5% మంది కూడా మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం లేదంటే ఇది ముదిరిపోవడానికి వాళ్ళలో ఉన్నటువంటి స్టిగ్మనే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. శారీరక జబ్బులు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదిస్తున్నారు, మానసిక సమస్యలు వచ్చినప్పుడు కూడా మీరు మానసిక వైద్య నిపుణులను సంప్రదిస్తే మనసు బాగుంటే శరీరం బాగుంటుంది, శరీరం బాగుంటే మనసు బాగుంటుంది. రూపాయికి బొమ్మ బొరుసులాగా రెండు ఎంత ముఖ్యమో, ఒక సైడ్ పనికి రాకపోయినా ఒక సైడ్ ఖరాబ్ అయినా ఆ కాయిన్ చెల్లదనే విషయం గుర్తుంచుకోండి. శరీరం ఖరాబ్ అయినా మైండ్ తక్కువ పనిచేస్తుంది, ఇది తక్కువైనా ఇది తక్కువ అవుతుందనే విషయం మీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. అంటే మానసిక జబ్బులు మానసిక సమస్యలపై అవగాహన లేకపోవడం వల్ల ఇదేదో పెద్ద బీమారి, మా కుటుంబాన్ని మెంటల్ అనుకుంటారని ఫీల్ అయ్యి బాధపడి భయపడి స్టిగ్మా తోటి ఇంట్లోనే ఉన్నట్టయితే ముదిరిపోతే మీ కుటుంబం మొత్తం దెబ్బతింటుందనే విషయం మర్చిపోకుండా. దగ్గు దమ్ము బీపీ షుగర్ లాగానే మానసిక సమస్యలు కూడా జబ్బులుగా గుర్తించినట్టయితే మానసిక వైద్య నిపుణుని మీరు ఖచ్చితంగా మీరు అతని దగ్గరికి వెళ్ళి అనుభవం ఉన్నటువంటి మానసిక వైద్యుని కలిసినట్టయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది. ఈజీగా తగ్గిపోయే జబ్బులను ముదిరిపోయే స్థితిలో వైద్యం దగ్గర తీసుకొచ్చి మీ కుటుంబాన్ని దెబ్బతీసుకుంటే అది మీ అవగాహన లేమి వల్లనే వచ్చు, మీకు అవగాహన లేకపోవడం వల్లనే మీరు మీ కుటుంబం దెబ్బతింటుంది. దయచేసి చివరిగా ప్రేక్షకులందరికీ ఒకటే మనం, శరీరానికి వచ్చినట్టే మనసుకు జబ్బులు వస్తాయి, శరీరానికి మందుల ద్వారా తగ్గుతుంది, మనసుకు వచ్చే జబ్బులు కూడా మందుల ద్వారా తగ్గుతుంది. అనుభవం ఉన్న మానసిక వైద్య నిపుణులు మీకు 100 to 100% మేము గ్యారంటీ ఇస్తున్నాం, మానసిక జబ్బుల మంత్రాల దగ్గరికి వెళ్ళకండి, భూతాల దగ్గరికి వెళ్ళండి, మానసిక వైద్య నిపుణులను సంప్రదిస్తే 100% తగ్గుతుందని, ఖచ్చితంగా మీరు నయమవుతారని, ముందుకెళ్తారని ఆశిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించారు. అలాగే ఇలాంటి మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులను మన సమాజం మరియు కుటుంబ సభ్యులు ఎలా వాళ్ళని ఆదుకోవాలనే అంశాన్ని చాలా చక్కగా చెప్పారు. మరొకసారి మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఇవాళ ఈ మానసిక వ్యాధులపై ఉన్నటువంటి చర్చా కార్యక్రమం సమాప్తం అవుతుంది. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ బి కేశవులు గారు, ఎండి సైకాట్రిస్ట్, సీనియర్ సైకాట్రిస్ట్ ఆఫ్ నిజామాబాద్. మరొకసారి సార్కి మా తరపు నుంచి కృతజ్ఞతలు. ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మే విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితో సైనింగ్ ఆఫ్.